పొగ త్రాగడం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నేషనల్ బిజినెస్ చేస్తున్నాను. అదే తమ్ముడు దొంగతనం. ఎందుకు లేడీస్ని ఎప్పుడు టార్గెట్ చేస్తుంటావు? లేడీస్కే భయం ఎక్కువ. చైన్ కొట్టేసేప్పుడు వాళ్ళని చూడాలి, కాళ్ళు చేతులు వణుకుతాయి. ఇంతవరకు ఎంతమందిని చంపావు? నీ ఎవర్రా నువ్వు? ఇద్దరిని చంపేశారు బంజారా హిల్స్ లో. ఒకింటికి ప్లాన్ చేసాం. ఇంట్లో తల్లి, ఆమె కూతురు అంతే, భర్త ఏమో అవుట్ ఆఫ్ స్టేషన్. సైలెంట్గా ఉండండి, నగలు మాత్రం ఎత్తుకుపోతానన్నాను. అరిచి గోల చేశారు, నాకేం చేయాలో తెలియలేదు. ఇద్దరి పీకలు కోసి పారేశారు. Oh, my God.
నాకు తెలుసు వీడి ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడలేడు. ఇంకెంతమంది ఉన్నారో తెలీదు. నేను వెతికేది ఒక్కడినో లేదా ఇంకెంతమందినో కూడా తెలీదు. నా చేతికి చిక్కితే ఆ రోజే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది. శనివారం ఏం చేశారు నువ్వు? పోలీస్ స్టేషన్ లో కూడా ఇది అడిగారురా? ఎవర్రా మీరు? చెప్పు. సింగపూర్ నుంచి గోల్డ్ ఎక్స్పోర్ట్ అవుతోంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. ఆ రోజు ఫుల్ బిజీ. ఆ గోల్డ్ అంతా ఇప్పుడు నా దగ్గరే ఉంది. బ్లాక్ మార్కెట్ లో గోల్డ్ ఎలా అమ్ముతున్నారు? గోల్డ్ అమ్మడం అంత తేలిక కాదు. బ్లాక్ మార్కెట్ లో గోల్డ్ అమ్మడానికి అంటూ ప్రత్యేకమైన ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళకి బంగారం ఇస్తే వాళ్ళే పని పూర్తి చేసిస్తారు. నాకు ఆ గోల్డ్ కావాలి. నా ఫోన్ లో మొద్దు మహమూడ్ అని ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కొట్టు అన్నా, ఇస్తే వదిలేస్తారుగా. చంపేస్తా, మామూలుగా మాట్లాడు. రే బాండు, నిన్నటి నుంచి ఎక్కడరా నువ్వు? ఫోన్ కూడా లేదు. రే మొద్దు ముఖం, నువ్వు ఎక్కడున్నావురా? ఏడియాలోనే ఉన్నారా? ఏంటి మావా, ఏంటి కదా? వెంటనే సరుకు తీసుకొని కాచిగూడకు వచ్చాయిరా. సరే, నా బైక్ లో ఒకడు వస్తాడు, వాడికి సరుకు అందజేయి. ఏంటి మావా, బట్టి బట్టి మాట్లాడుతున్నావు? అదేం లేదు మావా, కోల్డ్. టాబ్లెట్ ఏదైనా వేసుకో మావా. ఓకే, నేను ఒక అరగంటలో వస్తాను. పేమెంట్ డీటెయిల్స్ మాట్లాడావా? పేమెంట్ అంతా నేను మాట్లాడాను రా. నువ్వు సరుకు తీసుకొని వెంటనే రారా. అలాగే మన ఇద్దరు ఫారెన్ వద్దాం, సరేనా? నేను ఆ గోల్డ్ అమ్మాలి. మీ ఏజెంట్ తో మాట్లాడు, కొత్త పార్టీ అని చెప్పు. చెబితే వదిలేస్తారా? ఏజెంట్ నెంబర్ చెప్తాను కొట్టు. 9177717308.
వెతికేవాడు ఇది కాదురా. సరే ఇప్పుడు ఈ గోల్డ్ ఏం చేద్దాం? బ్లాక్ మార్కెట్లో గోల్డ్ ఎక్కడెక్కడ ట్రావెల్ అవుతుందో తెలుసుకోవాలి. ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఓకే ఇప్పుడు ఇన్నేం చేద్దాం? ఆ ఏసీపీ నంబర్ అడిగాను కదా, దొరికిందా? రే సంతకం పెట్టరా. మా అందుంటే ఇవో కొట్టి పెడతా, సంతకం మాత్రం పెట్టను. ఎవడింట్లో ఎవడో దొంగతనం చేస్తే నేనెందుకు సంతకం పెట్టాలి? మా లాయరు చెప్పు మరి పంపించాడు, ఎవడు ఎక్కడ సంతకం పెట్టమన్నా పెట్టొద్దని. లుక్ అయితే భయపడిపోతావా? ఎల్లు ఎల్లు మా అడ్వకేట్ అందయ్యి. ఊరుకో బామ్మడిది, సీన్ ఎలా వేసానో చూసావా? ఐసా సార్ చల్లగా ఓ సరబత్ తీసుకురా. సార్ అది కొంచెం ఒక సంతకం చాలా, రెండు మూడు తీసి పెట్టుకోండి సార్. ఏ పెట్రా. సార్ ఇక్కడ కోచ్ ఎవరండి? వెనక బ్లాక్ టీషర్ట్ అతను. సార్ పాండు పంపాడండి. పురుషోత్తం అందరినీ వెళ్ళమని చెప్పు. బై మాస్టర్. వస్తా. సీ యూ మాస్టర్. ఇవాళ క్లారిఫై చేసుకోవాలి. మాస్టర్ సిక్స్ ప్యాక్ రావాలంటే ఏం చేయాలో చెప్పలేదు మీరు. నైట్ ఫోన్ చేసి చెప్తాను. ఓకే అలాగే మాస్టర్. సార్ వీడు పాండు సార్, వారాసి కూడా తల్లి కూతుళ్ళ మర్డర్ కేసులో మనం అనుమానిస్తున్న నిందితుడు సార్. ఆ కెమెరా చెక్ చేయి. ఏంటయ్యా మీ ధైర్యం? ఇంతకాలం ఈ వృత్తిలోనే ఉన్నాను, నా వల్లే ఏం కాలేదు. కలికారం ఏం చేస్తాం? సర్లే గానీ ఎవరన్నా బయర్స్ ఉన్నారా? ముందులాగా ఇప్పుడు బయర్స్ ఎవరూ లేరు. పైగా ఇది స్టేట్ వ్యవహారం కాదు, సెంట్రల్ వ్యవహారం. చాలా రిస్క్, దొరికితే అంతే. సార్ మార్కెట్లో ఉన్న శంకర్ని రమేష్ని ట్రై చేస్తే? వీళ్ళన్నీ ఎంక్వైరీ చేసే వచ్చారు. నువ్వు చెప్పిన ఇద్దరులో ఒకడు ఈ ఊరు వదిలి చనిపోయాడు, ఇంకోటి ఈ లోకాన్ని వదిలిపోయాడు. వేరెవరైనా ఉన్నారా? అసలు వీళ్ళు నమ్మదగ్గ వాళ్ళేనా? నమ్మొచ్చులే, ఫోన్ చేయి. హలో, ఐడి నెంబర్ 4687 14. ఎక్కడున్నావు?
హైదరాబాద్లోనే ఉన్నాను. నా పేరు అరవింద్. నా గల పీసా. పీసే కానీ పెద్దవి, 6.5 kg. సిమ్ తీసేయొద్దు, రాత్రి 10 గంటలకి అడ్రస్ మెసేజ్ చేస్తాను. ఓకే, 10 గంటలకు రమ్మంటున్నాడు. ఏంటయ్యా అలా అయిపోయావు? చాలా డేంజర్ మనిషి అయ్యా. చూడండి, ప్రాబ్లం ఏం రాదుగా, ఏదైనా తప్పు జరిగిందంటే అంతే లేపేస్తాడు. జీవితం అంటే ఇలా కుక్కలు చింపిన విస్తరవుతుందని నేను ఊహించలేదు. నా పేరు ఆదికేశవ్. సంతోషం అనే పత్రికలో రైటర్గా పనిచేస్తున్నాను. చిన్నతనం నుండి రైటర్ అవ్వాలన్న ఆశయంతో సంపాదించుకున్న ఉద్యోగం ఇది. సికింద్రాబాద్లో మా ఇల్లు. నాన్న పేరు దొర, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. రిటైర్ అయిన తర్వాత న్యూస్ చదవడం ఒక్కటే ఆయనకు టైంపాస్. అమ్మ పేరు జయ. మా అమ్మ నాన్నే ఈ లోకంలో బెస్ట్ కపుల్. నా తమ్ముడు పేరు మధుసూదన్. నోవా ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పెద్దగా డబ్బు లేదు, అత్యాశ లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కానీ హై క్లాస్ సంతోషం. కాఫీ. ఈ టీవీ ఒకటి, ఎప్పుడు చూసినా న్యూస్ రీల్లాగా. రే మధు, ఈ ఫ్రైడే కాలేజ్కి లీవ్ పెట్టు. నేను ఆల్రెడీ పెట్టేశాను. ఎందుకన్నా? రే, ఎందుకు ఇద్దరు సెలవు పెట్టడం? అమ్మా, మర్చిపోయారా? మీ ఇద్దరు వెడ్డింగ్ యానివర్సరీ, బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. ఎరా. ఓకే అన్నా, సూపర్గా చేద్దాం. వీడు జీతం డబ్బులు వృధా చేసేట్టున్నాడు. రే, ఇంటి కమిట్మెంట్స్ చాలా ఉన్నాయరా. నాన్నా, 25,000 రూపాయలు సేవ్ చేసి ఉంచా నాన్న అమ్మ కోసం. సూపర్గా స్పెషల్గా ఒక గిఫ్ట్ కొనిస్తాను చూడండి. అమ్మకు మాత్రమేనా గిఫ్ట్, నాకేం లేదా? మీకెందుకు నాన్న గిఫ్ట్? ఓ 5 కిలోలు న్యూస్ పేపర్ కొనిస్తాను, ఓ నెలంతా కూర్చుని నమిలేయండి. డాడీ, 1 మినిట్. రే, నాకు కూడా తెలియకుండా ఇంత డబ్బు ఎప్పుడు దాచారా? చెప్పరా. బైక్ మ్యాటర్ ఏమైంది, ఇంట్లో అడిగావా? అడుగుతాను. నీకు విషయం తెలుసా? మన దివ్య బాయ్ ఫ్రెండ్ సంజయ్ ఉన్నాడు కదా, కొత్త కేటీఎం బైక్ కొన్నాడు, సూపర్గా ఉంది తెలుసా, వాట్సాప్లో పిక్ పెట్టాడు. కావాలంటే నీకు నేను పంపిస్తాను, చూస్తావా? వాళ్ళిద్దరూ ఆ బైక్లోనే వీకెండ్ ఔటింగ్కి వెళ్తున్నారట. పెద్ద గొప్పలు చెప్తుంది. ప్లీజ్ మధు, ఏదోటి ప్లాన్ చేయరా. ఓకే, లవ్ యూ. ఏయ్, ఏంటి? డాడీ, నాకు బైక్ కావాలి. డాడీ, బైకా? నీకెందుకురా బైకు? అన్నయ్య నిన్ను ఉదయాన్నే కాలేజీలో డ్రాప్ చేస్తున్నాడు, సాయంకాలం మాత్రమేగా బస్సులో వస్తుంది. అయ్యో డాడీ, నన్ను కాలేజీలో అందరూ అదో రకంగా చూస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ కారులోనూ బైకులోనూ వస్తున్నారు, నేను ఒక్కడే నడిచెళ్తున్నాను. రే, నిన్న కాలేజీలో చదివించడమే మన స్తోమతుకు మించింది, అప్పుడే వద్దని చెప్పాను. అన్నయ్యే నిన్ను మంచి కాలేజీలో చదివించాలని లోన్ తీసుకుని డొనేషన్ కట్టాడు, ఇప్పటిదాకా ఆ లోన్ తీర్చడమే సరిపోయింది. కొంతకాలం పోనీరా, ముందు వెనక ఆలోచించి ఓ బైక్ కొందాం. అదేం కుదరదు, బైక్ లేకపోతే నేను కాలేజ్కి వెళ్ళను. ఏయ్, ఓ పక్క చెప్తూనే ఉన్నాను. ఏమండి, మీరు కొంచెం ఉండండి. ఏ మధు, నీకు బైకే కదా కావాల్సింది, చెప్పు నాన్నా. అవును. రే ఆది, నువ్వు 25,000 దాచానన్నావుగా, దానికి ఇంక 10 or 20 వేసి మధుకు మంచి బండి కొనివ్వరా. సరే అమ్మా. నా కేటీఎం బైకే కావాలి. అప్పుడు వాళ్ళడిగే బండి కొనివ్వరా. ఆ బైక్ కాస్ట్ ఎంతో తెలుసా అమ్మా నీకు? ఎంతేమిటి? కేటీఎం బైకేనా మా ట్రెండ్? అదేరా, ఎంత? షోరూమ్ ప్రైస్, ఇన్సూరెన్స్, ఫ్యాన్సీ నెంబర్ అన్ని కలిపి 180,000. అన్నయ్య దగ్గర ఇప్పుడంత డబ్బు లేదురా, ప్రస్తుతానికి చిన్న బండితో సరిపెట్టుకో. ప్లీజ్ అమ్మా, డబ్బు కట్టేస్తే 2 రోజుల్లో ఇచ్చేస్తారమ్మా. ఏంటి, వాడు పరిస్థితి తెలియకుండా మాట్లాడుతున్నాడు? మీ ఇద్దరేమో వాడికే సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్, నీకేంట్రా, బైకే కదా, ప్లాన్ చేద్దాం, ఆఫీసులో చెక్ చేసి చెప్తా. Yes!
మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఆసిలేటర్ అండ్ ద మెకానికల్ జనరేటర్ అండ్ ద బేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆసిలేటర్ సో దీస్ ఆర్ ద త్రీ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అల్ట్రాసోనిక్ వేవ్స్ సో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ మెథడ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ జనరేటర్ ఆర్ ఆసిలేటర్ సో ఫస్ట్ సీ ద డయాగ్రామ్ Okay, okay. So here, we are using the ferromagnetic rod. When we apply the electrical field through the rod, hey. The rod gets vibrated hey. And produces the sound waves. Hey, shh. I thought I put this color, huh? Hey, Chalera. Mama, phone here. Ray. If the frequency of the sound waves are... iPhone super gone, there. 45,000 బజార్లో కొంటే 20,000 కావాలా కొంటావా నేనంత ఇవ్వలేనురా మంత్లీ మంత్లీ 2,000 అయితే 2,000 సూపర్ గుందిరా ఊరికే కామెడీ చేయొద్దు ముందు ఫోన్ ఇవ్వు ఆల్రెడీ యు నో 1/2/√LC అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేస్ట్ వేస్ట్ ఓ మై గాడ్ ఇది చూడండి సార్ ఇది చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది యూ లవ్ సార్ అట్టర్ వేస్ట్ నీ కంట్రోల్ కంటైనర్ సార్ ఇది చూడండి సార్ బాగుంటుంది సార్ చూడండి సార్ యూ లవ్ ఇట్ సార్ యూ లైక్ కస్ సార్ యూ అప్రిషియేట్ మీ సార్ చూడండి సార్ నీ ఫోటోలు రా నువ్వు తీసేది ఒరే ఆది కొంచెం తెలివి నోడితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదరా నువ్వు చెప్పేవన్నా వాడు ఫోటోగ్రాఫర్ గా పెట్టుకున్నాను కానీ వాడు ఫోటోలు తీస్తున్నాడా నా ప్రాణం తీస్తున్నాడు ఒరే ఫోటో అంటే ఏమిటో తెలిసిన పిచ్చాడా అది మంచి కథ చెప్పాలి అందులో ఒక లైఫ్ ఉండాలి జీవం ఉండాలా అర్థమైందా ఏమర్థమైంది గొర్రెలా తలుపుతావు సార్ థర్డ్ పేజ్ ఆర్టికల్ చెప్తా అన్నారు కదా ఏమైంది బిజీగా ఉన్నారా రా నేనా నిన్నేనమ్మా రా రావాలా ఇలా రా దగ్గరికి రా నిన్నేనమ్మా వావ్ సూపర్ సార్ సూపరా గుర్రుందా నీకు నువ్వేం చదువుకున్నావు ఈ ఫోటో బాగుందా కొంచెం కూడా మేనస్ లేకుండా లోపలికి వస్తున్నావు థర్డ్ పేజీ ఫోర్త్ పేజీ అంటూ మిమ్మల్ని అందరినీ పెట్టుకుని ఎలా పత్రిక నడుపుకోవాలి ముష్టెత్తుకోవాలి ఒరే అది నేను ఇంతగా అరుస్తుంటే వాడు ఏం చేస్తున్నాడో చూడరా లేదు సార్ వాట్సాప్ వాట్సాప్ ఎవరున్నా పోయి ఈ లక్షణానికి బైక్ లోన్ ఒకట లోను లేదు గిని లేదు వెళ్ళండి వెళ్ళి పని చూసుకోండి అన్నా రోడ్లోనే ఉన్నా ఫ్యామిలీతోనే వస్తున్నాడు అనుకుంటా ఓకే అన్నా పని అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను రే బయలుదేరరా Thank you.
నాన్న. ఒకే ఒక్క దమ్ము నాన్న. రే పోరా. ఒకే ఒక్కటి. ఏంటిది చాలేరా? ఏంటండి? కన్న తండ్రి ముఖం మీద పోగొత్తున్నావు కదరా, ఎలా ఇంట్లోనేనా లేదా బయట కూడా? ఇలాగే నువ్వు తుంచి తుంచి ఇస్తూ ఉండు, నేను ప్యాకెట్లు ప్యాకెట్లు తాగేస్తాను చూడు. తుంచి తుంచి నీ చెవులు తుంచి ఊరికే అన్నా. అది అప్పెక్కువైతే ప్రశాంతంగా నిద్రపోలేం. మన ఇంటికి వచ్చి ఒకడు మనల్ని ప్రశ్నించకూడదు. డ్యూటీలో ఉన్నా సరే, రిటైర్ అయిపోయినా సరే, ఎవరి దగ్గర చేతులు చాచి డబ్బులు తీసుకున్నది లేదు. అందుకనే మన కుటుంబం సంతోషంగా ఉంది. పెళ్ళం పర్మిషన్ తీసుకుని ఇంట్లోనే కూర్చుని రెండు పెగ్గులు మందు కొట్టడానికి, వైన్ షాప్లోనో బార్లోనో మందు కొట్టడానికి చాలా తేడా ఉంది. ఈ క్రెడిట్ కార్డులు, ఈ లోన్లు, ఇవేం వద్దురా. ఇదంతా ఆశ చూపించి మనుషులను మోసం చేయడమే. కొన్నాళ్ళు బోని, ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత డబ్బు ఉందిరా, దాంతో మధుకు మంచి బైక్ కొనిద్దాం. ఈలోగా తొందరపడి లోనుకి గినికి వెళ్ళొద్దురా, అదంతా మనకు సరిపడదురా. మత్తులో కూడా బాగా మాట్లాడుతున్నావు నాన్న. తండ్రిని ఆడపట్టించే కొడుకులన్న కాలం ఇది. వన్ మంత్ లో డాడీ బైక్ కొనిస్తా అన్నాడు. వన్ మంత్ లో సరే, వన్ మంత్ తర్వాత ఇంకో కొత్త కథ చెప్తావా? మళ్ళీ అదే కథ చెప్ప మాకు. ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం నేర్చుకో. ఉన్న దాంట్లోనా? అసలు నీ దగ్గర ఏముందని నన్ను హ్యాపీగా ఉండమంటున్నావు? చాలదన్నట్టు ఈ రిలేషన్షిప్ ఒకటి, చివరికి ఇది ఎక్కడికి వెళ్ళి ముగుస్తుందో నాకే అర్థం కావట్లేదు. నాకొకటే కన్ఫ్యూజన్గా ఉంది, నేను క్లాస్కి వెళ్తున్నా. ఏంట్రా మామా, బస్ కోసం వెయిటింగా? ఇంటికే వెళ్ళేది, కూర్చో, నేను డ్రాప్ చేస్తాను. వద్దులే మామా, నేను వెళ్తాను. నేను వెళ్ళే దారే దింపుతలేరా? ముందు కూర్చో, వెళ్దామా? మీ డాడీ నువ్వేం అడిగినా కొనిస్తాడా? మా నాన్న, ఆయనే కార్పొరేషన్లో పనిచేస్తాడు, నాకేం కొనిస్తాడు? ఓ, అయితే పార్ట్ టైం జాబ్ ఏదైనా చేస్తున్నావా? పార్ట్ టైం జాబా? దాదాపు అలాంటిదే అనుకోవచ్చు. అలాంటి పని ఏదైనా ఉంటే చెప్పరా, నేను చేస్తా. పని నీ తీరే సరిగ్గా లేదే. తప్పో ఒప్పో, ఏమైనా సరే నేను బైక్ కొనుక్కోవాలి అంతే. బైకే కదా? ఓకే, 50 రూపాయలమ్మా. ఆపిల్ 1 కేజీ, 150 రూపాయలమ్మా. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుండి వచ్చిన 5 కిలోల దొంగ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఒక్క నెలలోనే సుమారు 200 కిలోల దొంగ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతుండటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. బ్లాక్ మార్కెట్ లో రోజు రోజుకి అధికమవుతున్న ఈ దొంగ బంగారాన్ని పట్టుకోవటానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి శివమణి వెల్లడించారు.
అంతేకాకుండా ఒక దేశపు ఆర్థిక శక్తి బంగారం ద్వారానే నిర్ణయింపబడుతుందని, ఇండియాలో కూడా ఎన్నో బంగారం పట్టుబడటం చెప్పారు. మామా, ఈ లోకంలో లేదంటూ లేదు, మనకేం కావాలో మనమే తీసుకోవాలి, అర్థమైందా? పార్ట్ టైం జాబ్ అని అడిగావుగా, ఇదే పార్ట్ టైం జాబ్, సేఫ్ అండ్ ఈజీ. నా మొబైల్ చూసావుగా, దీంతో అలాంటి ఐఫోన్స్ 2 కొనొచ్చు, అర్థమైందా? రేపు కలుద్దాం. వస్తున్నానమ్మా. ఈ దండలన్నీ ఎందుకురా? నానా, మీ పెళ్లి మేము చూసాం. అయితే లేదు కదా, ఇప్పుడు చూస్తాం. అప్పుడు మరి పెళ్ళవగానే డైరెక్ట్గా హనీమూన్కే. హనీమూన్ కూడా ఉందా? అయ్యా, ఆ సిగ్గు చూడు, రిటైర్డ్ అయిన పోలీస్కి ఎందుకు డాడీ రివాల్వర్? నేను డ్యూటీ టైంలో కూడా రివాల్వర్ యూజ్ చేయలేదురా. మామూలు ట్యూబ్లైట్ కాదు. నాన్నా, అమ్మకి బొట్టు పెట్టాను నాన్న. మమ్మీ డాడీ, నన్ను విష్మి చేయండి. అరే, ఇది కూడా ఉంది. ఎందుకురా ఇవన్నీ? అదేంటమ్మా, నాకు మీరు తప్ప ఎవరున్నారు? ఇది ఎప్పుడు కొన్నావురా? చెప్పనే లేదు. ఫ్యాంటాస్టిక్. ఇది మధు, అది నేను. మరి నేను ఆ చైనే మీరు నాన్న. రే, ఏంట్రా ఆ డబ్బులతో వీడికి బైక్ కొనమని చెప్పలేదు? అమ్మా, నాకు లోన్ ఓకే కాలేదు, నాన్నే కొనిస్తా అన్నారమ్మా. ఓకే కదా? ఓకేనే, నో ప్రాబ్లం. వావ్, మంగళ్యం తంతునా మమ జీవన అంతకన్నా నాకు ఎక్కువరా. అన్నయ్య ఎక్కడమ్మా? అన్నయ్య ఏదో పనుందని పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాడురా. నువ్వు బస్సులో వెళ్ళిపోయే. ఏంటి, బస్సులో వెళ్ళాలా? నా వల్ల కాదు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? రే, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు? బస్సులో పోతే ఏంటడా? ఆ డొక్కు బస్సులో కిక్కిరిసిన జనాల్లో వెళ్ళడం నా వల్ల కాదు, అందుకే కొత్త బైక్ కొనిమంటున్నాను. అవునరా, నువ్వు వెళితే లక్షన్నర బైక్లోనే వెళ్తావు కదా. మీ అన్నయ్యకు ఉందే బైకు, అటువంటిది కావాలంటే చెప్పు, వెంటనే కొనిస్తా. అలాంటి చెత్త బైక్ లో వెళ్ళటం నా వల్ల కాదు, నేను అడిగిన బైకే నాకు కావాలి, కొనిస్తారా లేదా? ఒక్కసారే 150,000 రూపాయల బైక్ అంటే ఎలారా కొనివ్వడం? ఏ అన్నయ్య, నీకు చేను కొనిచ్చాడుగా, అలాగే కొనివ్వండి. ఏంట్రా మాట్లాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? చంపేస్తారా? ఏమండి, ఏంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు? నేను వెళ్తున్నానమ్మా. రే, టిఫిన్ చూసి వెళ్ళినానా? ఏంటండి వీడు, పోనీ వాడు అడిగిన బైకే కొనిద్దామా? తెలివి తక్కువగా మాట్లాడుకు. కన్నవాళ్ళు పిల్లల ఆశలు తీర్చొచ్చు, కానీ అత్యాశలు తీర్చకూడదు. అలా చేస్తే అదే మనం వాళ్ళకి చూపించే తప్పుడు దారి అవుతుంది. కొంతకాలం పోయాక వాడికే తెలిసొస్తుంది. ఏంట్రా ఇది, ఐఫోన్, ఐప్యాడ్, రాడో వాచ్, నైక్ షూస్, కేటీఎం బైక్. నాకు ఇవన్నీ కావాలి, నువ్వు కూడా వస్తావా? నన్నే చూసుకోమంటావా? వెల్కమ్ టు మై వరల్డ్. Thank you.
చూడు మావా, చైన్ స్నాచింగ్ అంత ఈజీ క్రైమ్ ఇంకోట్లేదు, కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందులో రెండు విషయాలు ముఖ్యం. ఒకటి స్థలం, రెండోది మనం అటాక్ చేసే వ్యక్తి. మనం ఎక్కడ కొట్టేయాలనుకుంటున్నామో ఆ ఏరియా సందుగొందులన్నీ మగ్గప్ చేసి పెట్టుకోవాలి. అటు చూడు, ఆ ఆంటీని టార్గెట్ చేసి ఉంచాను. మనం టార్గెట్ చేసిన లేడీస్ లూజ్ హెయిర్తో ఉండకూడదు, టైట్గా జడైనా వేసుకుని ఉండాలి, లేదా అలా ముడైనా వేసుకుని ఉండాలి. అప్పుడే దొరకకుండా చైన్ కొట్టేచ్చు. కొట్టేసిన తర్వాత వెంట పడకుండా హీల్స్ వేసుకున్న లేడీస్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ చేసిన లేడీస్ మీదే మన దృష్టంతా ఉంచాలి, అప్పుడే క్లీన్గా కొట్టేయగలం. ఇక మీద ఇదే నీ లైఫ్, ఓకేనా? రెడీ? ఏమ్రా గణేష్ గా, ఎట్లున్నావు? యావరేజ్ గా ఉన్నా అన్నా. ఎవడి బెత్తరగాడు? బెత్తరగాడా? ఫ్రెండ్ అన్నా. ఓ ఫ్రెషరా, వెల్కమ్ వెల్కమ్. ఎన్ని మూరలే? ఒక 10-12 దాకా ఉండొచ్చన్నా. ఇట్లా చూడు గణేష, సపరేట్ గా బిజినెస్ చేసుడు మంచిది కాదు. ఏదున్నా గుణా రోట్లా డీలింగ్ చేసుకో. ఏంటన్నా, నమ్మకం లేదా? అన్నా ఓబిల్ని కలవడానికి వచ్చా అన్నా. కొత్తగా నాతో కుర్రాడు చేరాడన్నా. అదేం లేదన్నా, నాకు కంపెనీగా ఉంటాడు. ఆ మంచి కుర్రాడేనా? ఏం పర్లేదన్నా, నీ దగ్గర తీసుకొస్తాగా. సరేనా, కొంచెం చెప్పండి అన్నా. అన్నా నమస్తేనా, కొత్త మొహం కదా అందుకే డౌటు. ఓకేనా, మంచిదానా? అంతే మ్యాటర్ కదాం. రాదు ఎవరా. ఎంత చెప్పినావు? 10-12 దాకా ఉంటుంది. 7:30 ఉంటుంది. ఇక్కడే ఉండి వెయిట్ చూసి చెప్తా. రే, ఎవర్రా అతను? నువ్వు అనుకుంటున్నట్టు దొంగ సరుకు అంత ఈజీగా అమ్మలేవరా. దానికి మనుషులు కావాలి. అది ఈ గ్రూప్ వల్లే అవుతుంది. 30-40% వాళ్ళు తీసుకుంటారు, మిగిలింది మనకిస్తారు. ఈ సిటీలో దొంగిలించిన బంగారం అంతా ఇక్కడికే వస్తుంది, కానీ దాని నుంచి డబ్బులు ఎలా చేసుకుంటున్నారో మనకు తెలీదు. మా ఈ పని మనం చేస్తే చాలా క్యాష్ చేసుకోవచ్చురా. నోరు మూసుకోరా, ఎవరన్నా వింటే అయిపోతాం. రేయ్, ఎవడు రాడు వెనకాల? నా ఫ్రెండే అన్నా. రేయ్, గుణతో మాట్లాడు. కొత్త కొత్త మొహాలన్నీ వస్తున్నాయి, ఒక్కడు కూడా సరిగా లేదు. ఇతనెవర్రా? ఈ బిజినెస్, గ్యాంగ్, గ్రూపు అన్ని అతని చేతుల్లోనే ఉంటాయరా. రే, ఎలా రా ఇంత పెద్ద లింక్ నీకు? అన్నీ గుణా లింక్ లేరా? రేపు నేను తీసుకెళ్తా కదా, అన్నీ తెలుస్తాయిలే. గణేష, పాత బకాయిలు, కమిషన్ బెటాల్ పోను, లక్ష వస్తుంది. సరే పర్లేదు, ఇవ్వన్నా. టేక్ ఇట్. ఏ వెత్తర్, వస్తా, మీటింగ్ నెక్స్ట్ టైం. మామా, ఫస్ట్ అటెంప్టే సూపర్గా చేసావురా. ఇదిగో మొత్తం డబ్బు నువ్వే ఉంచుకో. ఓకే, రేపు గుణాన్ని పరిచయం చేస్తాను. బాయ్.
కేటీఎం బైక్ కొంటున్నావా? తమ్ముడికి అమ్మకి చైన్, తమ్ముడికి బైక్. ఏంటి కుమార్ చెప్పాడు, హౌ క్రూయల్. మీ అమ్మ నాన్న యానివర్సరీకి నన్ను పిలిచావా? పోనీ ఏ రోజైనా మీ ఇంటికి రమ్మని పిలిచావా? యు నో రైట్, కుమార్కి ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి మాతోనే పెరిగాడు. వాడికి అన్నీ మేమే. అవాయిడ్ చేయటం కుదిరే పని కాదు. ఏ విషయంలోనైనా వాడే ముందుంటాడు. ప్రెజెంట్ లో పాస్ట్ గురించి మాత్రం ఆలోచించొద్దు మిస్టర్ ఆది, ఫ్యూచర్ కూడా కొంచెం ఆలోచించండి. ఏంటి ఇంటికేగా తీసుకెళ్తానులే. ఏంటి? వచ్చేవారం మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీ, మా ఇంటికి వస్తావా? గుచ్చమంటావా దించమంటావా? రే, గుణాకి నేను నచ్చుతానంటావా? రే, నువ్వేమన్నా లవ్ చేస్తావా? తారా ఏంటనా, ఏంటనా, బాగున్నావా? పొద్దున్నే మొదలుపెట్టావే. రారా మన ప్లేసు. రే గణేశా, ఎవరీడా? ఫ్రెండ్ అన్నా, కొత్త న్యూ కమరా. చూడగానే తెలుస్తాను రేడి తొంగ మొక్క. రే వీడివడ్రా. ఆయనేరా మచ్చమణి, మచ్చలకి చాలా ఫేమస్. ఎవరి దగ్గర కొట్టేసినా ఆ గుర్తుగా ఓ మచ్చేసుకొస్తాడు. ఇప్పుడేమైందిరా? బాగా గంజాయి కొట్టి కొట్టి నరాలన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు కదలలేక ఒకే చోట కూలబడిపోయాడు. గుణాకి మంచి ఫ్రెండ్, అందుకే ఇలా ఉన్నా మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి వెళ్ళి గుణాన్ని కలిసి వస్తా. సరేరా. అన్నా, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తీసుకొచ్చానన్నా. నిన్న నాతో వచ్చాడన్నా, చాలా బాగా చేశాడన్నా. నాకే 3 సార్లు స్లిప్ అయింది, ఇతను ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా బాగా చేశాడన్నా. నేను ఒంటరిగానే ఉన్నాను, నాకు కంపెనీగా ఉంటాడు, అందుకనే తీసుకొచ్చాను. నువ్వు చూసి ఓకే అంటే నాతోనే ఉంటాడన్నా, నమ్మకమైన వాడన్నా. చెప్పాడు, నేను అడిగేదానికి మాత్రం కరెక్ట్గా సమాధానం చెప్పు. దాదాపుగా ఇంటర్వ్యూ అయ్యానుకో, థీఫ్కి రాబర్కి ఏంటి భేదం? A thief usually steals secretly and the victim usually becomes aware of the theft only after something has been stolen. A robber is not only usually seen by the victim but also other injurers are frightened to injure the victim. Hey, నేను గనక ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెట్టారనుకో, వీడు ట్యూషన్కి వెళ్ళినా అర్థం కాదు. ఒకడు రైల్వే స్టేషన్లో ఫోన్ మాట్లాడుతుండగా అలా తెలియకుండా ఒకడు పెట్టగొట్టేస్తాడు చూసావా, వాడు థీఫ్. ఇలా ఒకడు బెదిరించి కొట్టేస్తాడే వాడు రాబర్. ఈ రెంటికి మధ్యలోనే మనం
వస్తున్నారు చూడు మై బాయ్స్. ఓబుల్ ఫోన్ చేశాడు కిందటి వారం 52, ఈ వారం 48. సరిపోదు, ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వీక్ 60 తులాలు టార్గెట్ చేశావనా? వీడు మీలాగే దొంగ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వండి. రూల్స్ అన్ని చెప్పానుగా, కరెక్ట్గా ఫాలో చేయి. లూజ్ ఎయిరు, జీన్స్ ప్యాంటు చెయ్యకూడదు. పోలీసుల చేతికి చిక్కితే టార్చర్ చేసి విచారిస్తారు. ఇంట్లో ఐఫోన్ అడిగాను, పాకెట్ మనీకి డబ్బులు ఇవ్వలేదు. ఇలా ఏదో మేనేజ్ చేయాలి. అలా కాకుండా గుణ అని ఒకడు ఉన్నాడు, ప్లాన్ వేస్తాడు, కొట్టేసినంత వాడికి ఇస్తామని చెప్తే ఎలా ఎస్కేప్ అవ్వాలో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు ఖండమైపోతావు. ముందా నెయిల్స్ కట్ చేయి, లేదంటే చైన్ లాగేప్పుడు లేడీస్ ఒంటి మీద గాంట్లు పడతాయి, అది పాపం. లేడీస్ అంటే దేవతలు, ఇచ్చే దైవాలు. క్రైమ్ చేసినా కూల్గా చెయ్యాలి. నీకు హిట్లర్ అంటే ఇష్టమా, గాంధీ అంటే ఇష్టమా? గాంధీ తాత అంటేనే ఇష్టం. ఎందుకని? నోటు మీద ఆయన బొమ్మేగా. ఏ మచ్చమని చూసావా వాడిని? He's a smart boy. కరెక్ట్. డబ్బే, డబ్బు మాత్రమే ముఖ్యం. డబ్బున్న వాడికే ఈ లోకం బానిసవుతుంది. బానిసలుగా ఉందామా, బానిసని చేసుకుందామా? మనకే బంధం లేదు.
తో చేరి గురకబెట్టు, లైఫ్ అంతా హాయ్ హాయ్ చీకు చింతతో చెయ్యి, చేతి కందినంత నువ్వు బోని చెయ్యి. కట్టలుగా వచ్చి డబ్బు, గుట్టలుగా వచ్చి జబ్బు, వల్ల కాటిలో చేరి గురకబెట్టు, లైఫ్ అంతా హాయ్ హాయ్ చీకు చింతతో చెయ్యి, చేతి కందినంత నువ్వు బోని చెయ్యి. నువ్వు కాదురా, మా నాన్నే నాకు సెక్యూరిటీ అని చెప్పు తీసుకు కొడతా. నిన్ను కొడతాడ్రా చెప్తావా? ఈ ఏరియాలో ఒక్కడికి కూడా నువ్వు నచ్చవు, ఎందుకంటే నీ మొహం నీకే నచ్చదా? నీ మొహం కన్నా నా మొహం బాగానే ఉంటుందా? ఈ ఏరియాలో నీ మీద ఎవడో చేయేసాడా? చేస్తే నేను అనుకుంటానా? ఏయ్ ఎవరు నువ్వు? ఆగ్రో చెప్తున్నా, రే ఆగ్రో, రే ఏయ్ ఆగుపే, రే దమ్ముంట మొహం ఆగ్రో, రే ఇంకా పరిగెత్తలా ఆగ్రో, రే దమ్ముంట నా మీదకి వెళ్ళి ఇక్కడి నుంచి పోండిరా. ఏరియా కుర్రాలరా మీరు, స్నాచింగా? నేను వాచింగ్ రా, బ్లడ్డీ ఫుల్ నా డార్లింగ్ చేయనది ఇవరా. ఓకే టేక్ ఇట్ మై గిఫ్ట్, ఆల్ ది బెస్ట్ మెరిక చేన్ కు ఇయ్యా, క్యారియన్ బ్రో. ఓకే కూల్. ఏమైంది ఏమైంది నా చైన్? ఎక్కడా చైన్ తెచ్చావా లేదా? కూల్ 200 cc ఫుల్ పికప్ దూసుకెళ్ళిపోయాడు. చైన్ ఎక్కడా? ఎగురుకుంటే ఈప్ మీద ఒకటి ఇచ్చా. అయ్యో నీ చైన్ అడిగాను, చైన్ ఎక్కడా? రోల్ గోల్చారా కదా, ఎందుకు అరుస్తున్నావు? మీ నాన్న నీ ముఖాన్ని గోల్చారేసారా? పద పదం హైదరాబాద్లో ఉన్నట్టు ముంబైలో చైన్ స్నాచర్స్ లేరు, అనుభవం లేకపోవడం వల్ల దొరికిపోతున్నారు. మన బాంద్రా యూసఫ్ లేడు, వాడే డీల్ చేస్తున్నాడు. ఓకే అయితే ఓ మాట చెప్పు, 50 lakhs అడ్వాన్స్ ఇస్తాను. ఏమంటావు? ట్రాన్స్ఫర్ ఆర్డర్ లాంటిదే, బెస్ట్ గొలుసు గ్యాంగ్, ఒక్కో నెల ఒక్కో స్టేట్. ఏదో మాట్లాడాలన్నావే. ఆట్లాడొద్దు గుణా, నువ్వేమన్నా ఫ్రెండ్వా ఫిగర్వా ఆట్లాడడానికి? మంచి డీల్ గుణా, సైలెంట్ ప్లాన్తో కరెక్ట్గా వెళ్తోంది. దొంగకెప్పుడు పేరాశ ఉండకూడదు, తక్కువ లాభం వచ్చినా సేఫ్ అండ్ ఈజీ క్రైమే బెస్ట్. బయలుదేరు, లోకల్గా ఏదన్నా బేరం ఉంటే చెప్పు. ఏం గుణా, ఏంటి మచ్చమని ఇద్దరిలా సైలెంట్ అయిపోయారు? ఏంటి కొత్తగా భయం వచ్చిందా? దమ్ముగా ఉండేవాడివి, దిమ్మైపోయావే? బాంబే నుండి వచ్చేటప్పుడు ఆపరేషన్ ఏమైనా చేయించుకొచ్చావా? కొలంబియా దేశంలో ఓ రకమైన కప్పు ఉంది, ఇది దాని బాడీలోంచి తీసింది. మత్తుకి 5 ml చాలు,
10 ml వేసుకుంటే వారం దాకా లేవు, 20 ml లేపితే దయ్యంలా తిరుగుతూనే ఉంటావు. ఇది మొత్తం వేసుకుంటే నీ ప్రాణాన్ని నువ్వే వెతుక్కుంటావు. ఇక బయలుదేరుతావా? నీ ప్రాణాన్ని నువ్వే వెతుక్కుంటావా? దమ్ము గురించి నాతోనే మాట్లాడుతున్నావా? ఎప్పుడైనా కావాలని చెప్పడం దమ్ము కాదు, వద్దని తెగించి చెప్పడం దమ్ము. ఇప్పుడు చెప్తున్నాను, నాకు నీ డీల్ వద్దు. iPhone 6 కావాలా? లాస్ట్ మంతే కదా నీకు ట్యాబ్ కొనిచ్చాను. చేయలేనని కాదు, ట్రై చేస్తానులే. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ముందు ఏ ఫోన్ ఉందో అది మాత్రం గుర్తుపెట్టుకో. ఏమంటుందిరా నీ ఫిగర్? అమ్మాయిల ఆశకి హద్దు లేకుండా పోతుందిరా. లవ్ బాగా కాస్ట్లీ అయిందిరా. చైన్ కొట్టేసి ఇచ్చినా వాళ్ళకి సరిపోవట్లేదురా. చేతిలో ఉన్నదంతా ఖాళీ. రౌండ్కి వెళ్దామని చూస్తే గుణాకి చెప్పకుండా వెళ్ళలేం. అవును, ఈ నెలలో ఎన్ని కొట్టేశాం? 42 చైన్లు కొట్టేశాం, మొత్తం 130 తులాలు. ఎన్ని కొట్టినా వేస్ట్. ఏరా, మరేంట్రా, కొట్టినవన్నీ తీసుకెళ్లి గుణాకే ఇస్తున్నాగా. వాడే కదా మరి ప్లాన్ ఇచ్చేది. కానీ కొట్టేసేది మనమే కదా. ఏ, ఆ ప్లాన్ మనం వేసుకోలేమా? ఎంత కష్టపడి కొట్టేశాం 130 తులాలు. ఆ ఓబుల్గాడు తులానికి 20,000 ఇస్తాడని నువ్వేగా చెప్పావు. ఆ లెక్కన 130 తులాలకి ఎంత వస్తుంది? హఠాత్గా అడిగితే ఎలారా? 26 లక్షలు. మనకెంత వచ్చింది? 10 లక్షలే. 16 లక్షలు గుణాగాడు నొక్కేశాడు. 25 లక్షలు కూడా లేకుండా ఈ సిటీలో ఎలారా బతకాలి? రే, ఇంతకీ ఏంట్రా నువ్వు చెప్పేది? మనం ఎంత రిస్క్ చేస్తున్నాం అంతా మనకే దక్కాలి. నాకైతే గుణా బదులుగా మనమే చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. రే, ఏంట్రా గుణాన్ని వద్దని చెప్తున్నావా? గుణా లేకుండా మనం ఏం పీకలేం. తన స్కెచ్ ఎంత షార్ప్గా ఉంటుందో తెలుసుగా. ఏంటి కొత్తగా వచ్చి ఓవర్గా మాట్లాడుతున్నావు? గణేష్, డబ్బున్నవాడికే ఈ లోకం బానిస అవుతుంది. మనం బానిసలుగా ఉందామా, బానిసని చేసుకుందామా, మీరే డిసైడ్ చేయండి. గణేష్, ఏదో గుణా లేకపోతే ఏం చేయలేమని చెప్పావు. నేను రోహిత్ ఇప్పుడే కొట్టేశాం. ఎలా అయినా 2 లక్షలు తేలుతుందిరా. బిగ్ ఆంటీ, బిగ్ చైన్. ఈ మ్యాటర్ గుణాకెలా తెలుస్తుంది? నేను చెప్పేది వినుమా. ఇలానే చేసావనుకో మంత్లీ 15 లాక్స్ దాకా సేవ్ చేయొచ్చు. ఇంకా ఎన్నాళ్ళురా ఈ బైకుల్లో తిరిగేది? మనము కార్లు కొనుక్కోద్దా? ఓకే ఓకే, వస్తున్నా. ఓకేరా. ఏమావా, నేను చెప్పింది కరెక్టే కదా? పెద్దంబర్పేట నుంచి యూక్ బైక్ మీద ఇద్దరు కుర్రాళ్ళు లైసెన్స్ హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు సార్. గ్రీన్ టీషర్ట్, బ్రౌన్ షార్ట్. హెల్మెట్ తీసి చూడు. బండికి నెంబర్ ప్లేట్ లేదు సార్. హెల్మెట్ ది సార్. హే, క్రైమ్ రిపోర్ట్ సార్. నిన్ను అడుగుతున్నది సార్. లైసెన్స్ ఏది? చైన్ స్నాచర్స్ ఎస్కేప్ అయ్యారు. రామకృష్ణ సే వాళ్ళు చేజ్ చేస్తూ వెళ్ళారు. ఎల్బీ నగర్ లో ఎవరున్నారు? పెట్రోల్ ఎస్ లైన్ లో రండి. ఎక్యూస్ ఆపోజిట్ గా వెళ్తున్నారు. టర్న్ చేయి, టర్న్ చేయి. ఏసీపీ శివమనేహయ్య, ఎక్యూస్ ను చేజ్ చేస్తూ వెళ్తున్నాం. Thank you.
ట్రావెలింగ్ చేసే ఎవరో చూడండి, లైన్లోకి రమ్మని చెప్పండి. ఏంట్రా నిన్న రాత్రంతా ఒకటే చేజింగ్ అంట? అవునన్నా, పోలీసులను ఆటాడించాం. అన్నా ఆ ఏసీ గేట్ చేయను, అట్లీస్ట్ 10 తులాలు ఉంటుంది. సూపర్ సూపర్. ఎంత హీరోల నిత్యగా ఫీలింగ్ రా, చైన్ కొట్టేసిన 10 నిమిషాలలోపు తిరిగి వచ్చేయాలని తెలీదు. మీరు చేసిందేంట్రా అంటే ఏసీపీ చైన్ కొట్టేస్తారా? పోలీసులతో అసలు పెట్టుకోకూడదురా. ఎవరు ఎవరని కార్చిచ్చులా వెంటాడుతూనే ఉంటారు. నాకు తెలియకుండా ఇలాంటివి మళ్ళీ చేసాడు. అవును, కొట్టేసిన దాంట్లో సగం నువ్వే నొక్కేస్తున్నావు. కుక్క కేసినట్టు బిస్కెట్ ముక్కేస్తే మాకెలా సరిపోతుంది? మీరంతా కుక్కలేరా? నేను లేకపోతే రోడ్డు మీద పడి అడుక్కు తినేవాళ్ళు. ఇక మీద అలా చేయడు, క్షమించన్నా పాపం. ఇంతవరకు మీరు దొరకపోవడానికి కారణం నేను, నా ప్లాన్స్. నన్ను కాదని వెళ్ళారుగా, ఏం పీకారు? ఆ పాప మరుసటి రోజు హాస్పిటల్లో అవుట్. ఎంత ప్రెషరో తెలుసా? చెప్పాడికి డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఇకపై సొంతంగా ఎవరైనా చేస్తానని వెళ్ళారో నలిపేస్తా. సొంతంగా ఎవరైనా చేస్తానని వెళ్ళారో నలిపేస్తా. మీరంతా కుక్కలేరా? నేను లేకపోతే రోడ్డు మీద పడి అడుక్కు తినేవాళ్ళం. Okay.
చుడితే గాని నాటు సరిగ్గా పడదు. రారా. తను రమ్య, అన్నయ్య వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తోంది. హాయ్. హాయ్. కొంచెం సిగ్గు ఎక్కువ, అమ్మాయిలతో ఎక్కువ కలవడు కదా అందుకు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన బండ్లగూడ హౌసింగ్ బోర్డ్ దగ్గర తన స్నేహితురాలతో మాట్లాడుతున్న ప్రియా అనే మహిళ మెడలోంచి బంగారు గొలుసుని బైక్పై వచ్చిన ఓ అజ్ఞాత వ్యక్తి లాక్కెళ్లాడు. అదృష్టవశాత్తు మెడపై చిన్నపాటి గాయాలతో ప్రియకు ప్రాణాపాయం తప్పింది. 20 రోజుల ముందు ఈమె దొంగిలించబడిన ఈ చైన్ ఫోటోను తన ఫేస్బుక్లో పెట్టింది. ఆ చైన్లో బటర్ఫ్లై ఆకారంలో ఉన్న 5 లక్షల రూపాయల విలువైన వజ్రం ఒకటి పొదగబడి ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టింది. ఈ కాలంలో అమ్మాయిలు రోడ్డు మీద నడవలేకపోతున్నారమ్మా. ఇదంతా చూస్తుంటే చాలా భయం వేస్తోంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఆంటీ, టైం ఆల్రెడీ 8:30 అయిపోయింది, నేను బయలుదేరతాను. ఏయ్ ఉండమ్మా, ఎలా వెళ్తావు? నేను బస్సులో వెళ్తానంటీ. ఏంటమ్మా, ఇప్పుడే కదా న్యూస్లో చూసావు. ఉండు రే ఆది, నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా. థ్యాంక్స్ ఆంటీ, నేను వెళ్తాను. ఆ అమ్మాయి విషయంలో మా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు సార్. సార్, ఎవడో కొత్తోడు చేసుంటాడు సార్. అయ్యయ్యో సార్, నేను ఆ పని వదిలేశానని ఎప్పుడు మీకు ప్రమాణం చేశాను కదా సార్. సరే సార్. ఆ అమ్మాయి మ్యాటర్లో నువ్వేమన్నా? అన్నా ఏంటన్నా, నీకు తెలియకుండా నేను ఎలా? నిన్నెక్కడున్నావురా? నిన్న నా ఫిగర్తో కొంచెం బయటకెళ్ళానన్నా. రాత్రి నువ్వెక్కడున్నావురా? రాత్రి ఎక్కడున్నావు? అన్నా నాతోనే ఉన్నాడనా? రాత్రంతా మేము వీడియో గేమ్స్ ఆడుకున్నాం. ఏమే, మన సుకుమార్ రిటైర్ అయిన తర్వాత ఇంతవరకు వెళ్ళి చూడలేదు. ఓసారి వెళ్ళి పలకరించి వచ్చేటప్పుడు ఆదితో కలిసి వచ్చేస్తాను. ఏమండి, వచ్చేటప్పుడు సుకుమార్ని మన ఇంటికి లాక్కురండి. వాళ్ళ ఫ్యామిలీని చూసి చాలా కాలం అయింది. అవును, ఏం చేస్తున్నావు? క్లీన్ చేస్తున్నానండి. అక్కడ భూజం చూడు, అక్కడ ఈ పక్క కిందే. అబ్బా, నువ్వు దేనికి పనికిరావు. ఓ మంచి వయసులో ఉన్న పని మని పెట్టుకుంటే బెటర్. ఏమయ్యా రిటైరు, నోరు ముసుకుని వెళ్ళవయ్యా. ఇదిగో చూడండి, మీరిద్దరూ ఊరంతా తిరగకుండా నేరుగా ఇంటికే వచ్చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇన్నాళ్ళు చైన్లు గిన్లు కొట్టేసి హ్యాపీగా బతికాం, ఇప్పుడు అనవసరమైన సమస్య తెచ్చుకున్నాం. ఏంట్రా ఫీల్ అవుతున్నావా? ఏంటి, నేనా? సోలోగా బైక్ మీద 2 చేతులతో 2 చైన్లు కొట్టేసినవాడిని నేను భయపడతానా? ఎవిడెన్సే ఉండకూడదు, అది నా అభిప్రాయం. ఎవిడెన్స్ ఏం లేదు. నేను చెప్పేది వినండి, గుణా దగ్గరికి వెళ్దాం, తనే అన్నీ చూసుకుంటాడు, ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. ఏంట్రా ఎప్పుడు చూసినా గుణ గుణ అంటావు? ఏం చేశాడ్రా వాడు నీకు? వాడికి చెప్తే మనకు సగం కూడా దక్కదు. నేనేమన్నా కావాలని చేశానా? 10లో 1 అలా జరగచ్చు. మావా, న్యూస్ చూసావుగా, నేను చైన్ మాత్రమే కొట్టేలా, బటర్ఫ్లై షేప్లో డైమండ్ కూడా కొట్టేశా. అది అమ్మితే 5 దాకా దక్కుతాయి. ఓ పని చెయ్యి, ఓబుల్తో మాట్లాడు, డీల్ మనమే ఫినిష్ చేద్దాం. అలా చేయడం నా వల్ల కాదు, మనం గుణ రూట్లోనే. ఓబుల్తో సపరేట్గా డీల్ మాట్లాడదాం, ఇక మీదట గుణ గేమ్లో ఉండట. అయ్యో, రూమ్ ఎలా పెట్టుకున్నాడో చూడు. Mm-hmm.
తాళం వేసుకెళ్ళినట్టున్నాడు. ఇంకొక ఎక్కడ పెట్టానో ఏంటో. ఏంటే ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ నెంబర్ కాల్ చేయద్దు ఈ నెంబర్ చేయమని. సరే పెట్టే నేను తర్వాత చేస్తాను. తర్వాత మాట్లాడతాను పెట్టే. బుల్తో మాట్లాడాను. ముందు లోయలోయ అన్నాడు, తర్వాత మెల్లగా మన రూట్లోకి వచ్చాడు. ఒక్కటే మ్యాటర్, గుణాకి విషయం తెలియకుండా చూసుకోమన్నాడు. అదే చైన్ ఎక్కడ ఉంది? ఇంట్లోనే ఉంది మావా, మీరు వెళ్ళండి నేను తీసుకొస్తాను. ఏంటమ్మా ఎప్పుడు చూసినా నాన్న అన్న అంటావు, వాళ్ళిద్దరు నీకేం చేశారు? అది ఎక్కడో పనిచేస్తూ 30,000 ఇస్తున్నాడు, ఇంకేనా పెన్షన్ అంటూ ఏదో చేతిలో పెడుతున్నాడు. ఆ ముష్టి డబ్బులతో నువ్వేం చేయగలవు? నీకెంత కావాలి? 2 లక్షల 3 లక్షల నేనిస్తానమ్మా, నిన్ను రానిలా చూసుకుంటాను. అర్థం చేసుకోమ్మా, నాకు ఇదే నచ్చింది. నన్ను మాత్రమే ఎందుకమ్మా ఇలా పెంచావు? రే దుర్మార్గుడా, ఇలా మారిపోయావేంట్రా? తలుపు గడియ కూడా వేసుకోకుండా ఏంటిది? జయా, 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 ఏమైందే? ఏం జరిగిందే నీకు జయా? మా ఏంటి రక్తం అంతా? రై అంబులెన్స్కి ఫోన్ చేయరా. జయా, 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 ఏం జరిగిందే? ఏమైందే నీకు? ఏమైంది? అయ్యో ఊపిరి అట్టలేదురా. జయా, 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 అయ్యయ్యో, అయ్యయ్యో, రే మేమని చూడరా, మేమని చూడరా.
ఫీల్ అవుతురావు మామ, నువ్వేమైనా కావాలని చేసావా? నగల కోసం వేరే ఎవరో చంపారనుకుంటారు, నువ్వు బాధపడతావు, మేమంతా నీతో ఉన్నా. నమస్కారం సార్, సికింద్రాబాద్ నుంచి ఎస్ఐ విజయ్ కుమార్ ని మాట్లాడుతున్నాను. అవును సార్, ఓ లేడీని కొట్టి స్పాట్ లోనే చంపేశారు సార్. అవును సార్, నగలు ఓ 15 సవర్లు పోయినాయి అంటున్నారు. అలాగే సార్, అలాగే. బాడీని పోస్ట్ మార్టానికి పంపి రిపోర్ట్ పంపుతాను సార్. థ్యాంక్ యూ సార్. అమ్మ నాటెవడో దారుణంగా చంపేసి వెళ్ళిపోతే చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? నువ్వు చెప్పరా ఏ శాతం? రిపోర్ట్ వచ్చింది సార్, ఇందులో మీరు సైన్ చేస్తే. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది సార్? ఆ విషయం అడగండి సార్ ప్లీజ్. పర్వాలేదు చెప్పండి. నగలు డబ్బు కోసం ఇలా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. స్కల్ బ్రేక్ అయ్యి బ్లడ్ హెవీగా లాస్ అయింది, 15 నిమిషాలకు పైగా హెవీ పెయిన్లో ఉండి చనిపోయింది సార్ ప్లీజ్. సార్, హతురాలి కుటుంబానికి సంబంధించిన అందరి వేలిముద్రలు మాకు కావాలి. సో మీ వేలిముద్ర, మీ ఫ్యామిలీ మెంబర్స్ వేలిముద్రలన్నీ ఇవ్వండి. ఆ రోజు మీ అమ్మ ఎవరికైనా ఫోన్ చేస్తుంటే మన పని అవుట్. ఏం చేస్తాం, వేరే ఆప్షనే లేదు. ఎవిడెన్స్ ఏం లేదు, వేరే ఎవరో చేసినట్టే ఈ కేసు పోతుంది. కొద్ది రోజుల్లో అంతా నార్మల్ అవుతుంది. అదే ఆ చైన్ అమ్మడానికి కృష్ణన్ పంపించాను, 3:30 దాకా రాదంట, 2 వస్తుంది అంటున్నాడు. మొత్తం మధు ఇంట్లో కొట్టేసినవి మిగిలినవన్నీ కలిపి దాదాపు 30-40 వస్తుంది. ఓకేనా? సరే. ముగ్గురిని అనుమానిస్తున్నావు, పాండు, రమేష్, శంకరు. పాండు లోపలేసి ఇన్స్పెక్టర్ విచారిస్తున్నారు, మిగతా ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు సార్. 2 రోజులైంది సార్. నేనేం చేయగలను? అలా అని రాష్ట్రంలో ప్రతి ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వగలమా? అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు, ఆయన కూతురు 4 రోజుల క్రితం రోడ్డు మీద నిలబడి ఫ్రెండ్తో మాట్లాడుతుంది. మెళ్ళలో 4 లక్షల రూపాయలు చేయను, ఎవడో లాక్కెళ్ళిపోయాడు. అక్యూజ్డ్ దొరికాడా? రోడ్లో ఎందుకయ్యా అంత కాస్ట్లీ నగలు వేసుకెళ్ళటం? ఏం సార్, నగలేసుకెళ్తే దోచుకెళ్తారు, లేదంటే రేప్ చేస్తారు. ఆడవాళ్ళు ఏం చేయగలరు సార్?
నమస్కారం సార్, హౌ ఆర్ యూ? ఇదిగో చూడు, వీడు నెంబర్ వన్ ఎక్యూజ్డ్. నాకు తెలిసి ఇద్దరిని చంపేశాడు. ఇంటి దొంగతనాలు చేయడమే వీడి బతుకు తెరువు. ఎవిడెన్స్ లేదు, జాలీగా తిరుగుతున్నాడు. ఏం సార్, ఆ సచ్చిపోయినాడు అది పెద్ద ఇదే, దాని గురించి ఇంత రాద్దంత చేస్తున్నారు? చెత్త మ్యాటర్కి ఇంత రచ్చ చేస్తున్నారే, నన్ను పట్టుకుని డిస్టర్బ్ చేయొద్దు. వస్తాను సార్. గోల్డ్ ఎలా అమ్ముతున్నారు? ప్రాబ్లం ఏం రాదుగా, 10 గంటలకు రమ్మంటున్నాడు. ఏ జూలీ, మామ ఇంకో 2 అవర్స్ లో వచ్చేస్తాడ్రా, వచ్చే ముందు హ్యాపీ న్యూస్ తో వస్తా. హ్యాపీ న్యూసా? పెట్టే ఫోన్ పెట్టే. ఎక్స్క్యూజ్ మీ సార్, కరెక్ట్ గా ఇక్కడికే వస్తానని చెప్పారా? ఇంకా 5 నిమిషాలు ఉంది. ఈ వృత్తిలో ఉండే వాళ్ళంతా చాలా పంక్చువల్ గా ఉంటారు. టైం ఎంత అయింది? 10. ఏయ్, ఈ వయసులో వాళ్ళకి ఇంగ్లీష్ ఏం తెలుస్తుందిరా? 10 అయింది. వాట్ ఈజ్ యువర్ ఐడి నెంబర్? ముగ్గురు అరవింద్ అవరు. ఇట్స్ మీ సార్. నువ్వు మాత్రం నాతో రా. హలో, ఎవరిని నమ్మి మా సార్కి ఇవ్వలేం. మేము కూడా వస్తాం, కరెక్ట్ అయిన వాళ్లేనా అని చూడాలి. అర్థం చేసుకోండి, సరుకు వాళ్ళది. వీళ్లతో పాటు ఇంకెవరన్నా వచ్చారా? ఎవరు రాలా. I'm going back. Take care of me. వెళ్ళి అప్పుడు నన్ను గుర్తు పెట్టుకోండి రా. ఆ ముసలిని చూసారా? అంతా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయట ఎవ్వరికి తెలియకుండా సైలెంట్ గా చేస్తారు. కరెక్ట్ గా డీల్ చేసామంటే డబ్బులు సంపాదిస్తూనే ఉండొచ్చు. అరే ఓ చుంచు మొహం, నీ పేరు సుబ్బారావు కదా, అరవింద్ అంటాడేంది? మన వృత్తిలో ఒకే పేరుతో ఎలాగా? ఏం డౌట్ అంట వాళ్ళకి? గదేమో నక్క ముఖం, ఇదేమోహమో తెలవట్లే. ఇదిగో చూడు, ఒక్కడే ఎలా చేస్తా రా. సిటీలో మనమే పర్ఫెక్ట్ గా చేసేది, అమౌంట్ కూడా కరెక్ట్ గా వస్తుంది. అడుగో బయట ఉన్నాడే ఆ చెత్త మొహంగాడు, ఓవర్ కమిషన్, మన బిజినెస్ కి పనికిరాడు. నువ్వు వెళ్ళేటప్పుడు నా నెంబర్ తీసుకోపో, వాడు ఒట్టి అవలగాడు. ఏదున్నా డైరెక్ట్ గా మనమే డీల్ చేసుకుందాం. అరేనక్క, ఇదే మన ఫ్యాక్టరీ. సిటీలో కొట్టేసే 80% గోల్డ్ ఇక్కడికే వచ్చేది. దాన్ని మెల్ట్ చేసి బిస్కెట్ గా మార్చి అమ్మేస్తాం. దాన్ని ఖరీదు చేసి జ్యువెలరీగా మార్చి షాపులో పెట్టి మళ్లీ అమ్ముతారు. గందుకే మనకేం తక్లీఫ్ రాదు, బిందాస్ గా బిజినెస్ చేయొచ్చు. అరే ఓ డబ్బా మొహం, ఇది పట్టుకొని చెక్ చేసి ఫోన్ కొట్టు.
బంగారం, నువ్వు సింగపూర్ వెళ్దాం ఉన్నావు కదా, ఈ మావ అదే పనిలో ఉన్నారా, ఇంకో రెండు రోజులు బయలుదేరదాం. ఇలాంటి విషయాలు ఎవడైనా పడాల్సో చెప్తారేంటి? ఏదో ఒకటి సరి చెప్పి అడ్జస్ట్ చేసుకుని పోవడమే. మీ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు? మీ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు? ఇగో ఏజెంటు, గిట్లా చూడవా నక్కమొక్కం, ఆడోళ్ళు కీడోళ్ళు అంటూ సెంటిమెంట్ మాట్లాడుతుడు. తమ్మి, అమ్మాయిలు రెండు పనులకే, ఒకటి కంటానికి, ఇంకొకటి నీకే. అరే పాగల్, అరే ఓ డబ్బా మొహం చెక్ చేసినావా? ఇదెవరిచ్చారు? ఓ ఇదా, రెండు రోజుల ముందు గుణమంచులు తెచ్చిచ్చారు. చైన్ తీసి పడేసి బాగుందని మెల్లో వేసుకున్నా. రే ఏంట్రా అమ్మరా, అదంతా నాకు తెలీదు. అక్కడ ఉన్నారే వాళ్ళని అడుగు. రే తమ్ముడు, నువ్వు వెళ్ళిపోరా ఇక్కడ నుంచి.
వాడి చేతులు విడిచిపెట్టుకో. చెప్పరా మామా, కృష్ణాని కమల్ని పోలీసులు పట్టుకున్నారా? ఇదంతా గుణగాడి ప్లానే. స్టేషన్ లో పెట్టేద్దని కుమ్మేశారు. గుణాన్ని అడిగితే నీకెందుకు లైట్ తీసుకుంటాడరా? అలా ఎలా వదిలేస్తానరా? వాళ్ళు మన ఫ్రెండ్స్ రా. నువ్వు చెప్పింది కరెక్ట్ మామా. ఇన్నాళ్ళు గుణ మనల్ని బాగా వాడుకున్నాడు. ఇప్పుడు ఇంకో పని ఉందని రమ్మంటున్నాడు మామా. కన్ఫామ్ గా వాడు ఏదో చేయాలి. నువ్వు మన వాళ్ళని తీసుకుని వెంటనే వచ్చాయి. నేను స్ట్రైట్ గా అక్కడికి వచ్చేస్తాను. ఓకేరా. దిల్సుఖ్ నగర్ 4th Street స్పాట్. అక్కడొకడు వైఫ్కి 30 తులాల బంగారు చైన్ కొనిచ్చాడు. అది వేసుకొని నైట్ 10:30కి పిల్లాడితో వాకింగ్కి వెళ్తుంటుంది. హస్బెండ్ ఇప్పుడు ఊళ్ళో లేడు. పక్కింట్లో బాంబు పేలిన ఎవరు హెల్ప్కు రారు. ఆ అమ్మాయి ఒంటి మీద చిన్న ఘాటు కూడా పడకూడదు. కత్తి లేకుండా రక్తం చిందకుండా కొట్టేయాలి. ఎవరెళ్తారు? నేను వెళ్తాను. నువ్వేం వెళ్ళక్కర్లేదు. ముందు డిసిప్లిన్ అంటే ఏంటో నేర్చుకో. లేదన్నా, వాణ్ణి చేయని. చెయ్యొచ్చా అని అడగట్లేదు, చేస్తున్నాం అని చెప్తున్నాను. ఎప్పుడైనా కావాలని చెప్పడం కన్నా వద్దని తెగించి చెప్పడమే దమ్ము. నువ్వు మాకు వద్దు, ఇంకా మేమే చూసుకుంటాం. ఏంట్రా, అందరు ఒకటైపోయారా? దిల్సుఖ్ నగర్ ప్లాన్ మనమే కంప్లీట్ చేద్దాం. సర్కార్ వారి పాట 100 రూపీస్ ఏమ్మా, ఫోన్ చేసావా? సరేనమ్మా సరేనమ్మా, నాన్న పని మీద వచ్చాడమ్మా. ఒక అంకుల్ వచ్చారు, మాట్లాడి వెంటనే వస్తాను. ఓకే. నీతో వచ్చిన ఇద్దరు ఎవరు? నాకేం తెలియదన్నా, నేను గోల్డ్ అమ్మటానికి వచ్చానన్నా. అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా నన్ను కొట్టి పారిపోయారన్నా. నువ్వేరా ముందు అక్కడి నుంచి పారిపోయింది? నా 23 కిలోల బంగారం గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళింది. ఏ రూట్ లో వచ్చారు వాళ్ళు? వాళ్ళిద్దరూ నాకు కావాలి. వద్దురా, వదిలేయరా. రే 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 గుణా, వద్దురా, ప్లీజ్ రా, నన్ను వదిలేయరా. రే, వయసు అయిన ఉండిరా, మీ నాయన్నిరా.
నువ్వు చాలా గొప్పడురా, ఇంతటి పనులు చేయకూడదురా. రే గుడా, రే 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 రే, నీ మొగం మీద మంచ రాస్తా, వదిలేరా కుక్క. ఎవట్రా కొనా, వాడరా కూడా, రే కొంచెం ఇటు వచ్చి నన్ను లాభట్రా, తిరగేసి పెట్రా లాభరా, చూసిరా వయసు అయిన ఉండిరా, రే చూసిరా. మీ దగ్గర చైన్లు కొట్టేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారా చెప్పు, చెప్పరా మొహం పగిలిపోతు చెప్పు. అయితే చెప్పరా కుక్క, మీకేం తెలుసు ఎవడు సరే గొప్ప, నేను చెప్తాన్రా వాళ్ళు మొత్తం ఆరుగురు, మేము ప్లానింగ్ మాత్రమే, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళేనా, హఠాత్తు గొప్పకుండా వచ్చాడు, వాడి మాట విని అందరూ మారిపోయారు, అది నచ్చలేదు సోది కూర్చి వెళ్ళిపోయాను, అయినా మొత్తం చెప్పేశాను కదరా, వదిలేంట్రా, రే ముందుకు ఫోన్ కొట్టి ఎమర్జెన్సీ రా, ఎమర్జెన్సీ మాకు కూడా ఎమర్జెన్సీ రా, చావురా చావు చావు, ఇక్కడ ఎంత కొట్టినా నాకు నొప్పి తెలియదురా, వెళ్ళారు అక్కడికి వెళ్తే పట్టుకోవచ్చు, చెప్పారు కదరా ఫోన్ ఇవ్వరా లేకపోతే మొహం మీద మత్తలు కుక్క మొహం మీద కొడతా వెందిరా. దిల్షుక్ నగర్ ఫోర్త్ స్ట్రీట్ 10:30కి వస్తున్నా, చెప్పాను వినరా కూడా, వాడి దగ్గరికి వెళ్ళకురా రే, వాళ్ళ చూడదురా రే, సిరకు పెట్టదురా రే కుక్క, చెప్పాను వినరా రే, ఇంత చూడదురా వాళ్ళు రే, ఇంట్లో అప్పగించి ముగ్గురు చూసుకుంటున్నా రే, మా మీద ముగ్గేస్తాడురా రే, ముఖం మీద మచ్చలయ్యాడు నా దగ్గరికి వస్తారడే, ఎమర్జెన్సీ ఇదేంట్రా అంత పవర్ఫుల్ రా, అవునరా సూపర్ బత్తు వేరే లోకాలకి తీసుకెళ్తుందిరా, అయితే నువ్వెళ్ళరా.
ఈ పాటకు వచ్చేసి ఉండాల్సిందే. ఈ మధ్య వీళ్ళు ఎప్పుడు లేటే చేస్తున్నారా? సరే రా, వెళ్ళి చూద్దాం. చూడరా,
సన్నయ్య, నేను చేసే తప్పని నాకు తెలుసు, కానీ నాకు ఇదే నచ్చింది. ఆ డొక్కు బస్సు, డొక్కు బైకు, ఈ కాలేజీ నాకు అస్సలు నచ్చలేదన్నయ్య. నన్ను వదిలేయన్నయ్య, నీకు దూరంగా వెళ్ళిపోతాను. జీవితంలో నా మొహం నీకు చూపించను. నన్ను వదిలేయన్నయ్య. అన్నయ్య, అన్నయ్య.
నా ముఖమా దేహమా నా గురు తావెలుగా చీకట రెండు నా జవాబు ఏది ప్రశ్నకి కలే జీవిత సుఖమా ఉపరు ఎదవురుగునా ఇలలో శ్వాసే నివా తము తమ తమ విధిరాత చేతు మరణ హస్తాల చేత రెండు జవాబు ఏది ప్రశ్నకి తెలుపదే.